వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఆమెకు గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ షిప్ని క్యాన్సిల్ చేసింది. ఇక ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆమెకు ఇప్పటి వరకు కూడా వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదు. గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్గా కూడా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులకు గైడ్గా కూడా నియమించారు. ఇక తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించారు. ఆమె గైడ్గా ఉన్న పిహెచ్డి విద్యార్థుల్ని వర్సిటీ తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ దగ్గరకు మార్పు చేశారు. గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీ పార్వతి తెలుగు అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ హోదా కట్టబెట్టారు. దాంతోపాటుగా పిహెచ్డి విద్యార్థులకు గైడ్గా నియమించారు. అయితే ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే విమర్శలు వచ్చాయి. అర్హతలు లేకున్నా సరే లక్ష్మీ పార్వతి నియామకం జరిగిందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. తెలుగు ప్రొఫెసర్ హోదాలో లక్ష్మీ పార్వతిని పిహెచ్డి విద్యార్థులకు గైడ్గా నియమించారు. అప్పట్లో ఈ అంశం హైలైట్ కూడా అయింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమెను పదవి నుంచి తప్పించారు. ఇక మరోవైపు పిహెచ్డి గైడ్గా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. పిహెచ్డి విద్యార్థులకు గైడ్గా ఉండాలంటే పీజీ విద్యార్థులకు ప్రొఫెసర్గా కనీసం 5 ఏళ్ల పాటు పాఠాలు చెప్పి ఉండాలనే నిబంధన కూడా ఉంటుందంటున్నారు. ఒక్కసారైనా పిహెచ్డి అందించే ప్రక్రియలో సహకరించాలని చెప్పారు. లక్ష్మీ పార్వతికి ఈ అర్హతలేవీ లేకున్నా సరే ఆమెను పిహెచ్డి విద్యార్థులకు గైడ్గా నియమించారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై కూడా ఈ ఆరోపణలే వచ్చాయి. ఆయన చేపట్టిన నియామకాలతో పాటుగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే ఆయన వీసీ పదవికి రాజీనామా చేయగా ఏయూ ఇన్ఛార్జ్ వీసీగా శశిభూషణ్ రావును ప్రభుత్వం నియమించింది. కొత్త వీసీ రాగానే ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన గేట్లను తొలగించేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి ఈ గేట్లను ఏర్పాటు చేశారు. వీసీ ఛాంబర్కు నేరుగా ఎవరూ వెళ్లకుండా చూడాలనే ఈ గేట్లు అమర్చారు. కూటమి ప్రభుత్వం ఈ గేట్లను తొలగించేసింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్వీట్ ద్వారా తెలియచేశారు. మొత్తం మీద ఏయూలో ప్రక్షాళన మొదలైందనే చర్చ కూడా సాగుతోంది.